హలో ఫ్రెండ్స్, ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఒక చెల్లె ఇట్లా దళిత బంధువు కోసం ఆమె తన పుస్తలైన ఇప్పుడు అమ్ముకునే నౌబత్ వచ్చేసింది అన్నట్టు ఒక పోస్ట్ షేర్ చేసింది ఒక సిస్టర్. అయితే నేను అది చూసిన ఆ పోస్ట్. తను నాకు కాంటాక్ట్ చేసిండ్రు. ఆ సిస్టర్ కాంటాక్ట్ చేసి నాకు తను మొత్తం వివరంగా చెప్పింది ఏంటంటే తనకేం జరిగింది, ఎట్లా జరిగింది. దళిత బంధు అంటే ఇప్పుడు అక్కది చెల్లెది ఇప్పుడు ఒకటే క్వశ్చన్, మేము దళితులమై ఉండి కూడా దళిత బంధు పొందడానికి 20,000 లంచం ఇవ్వవలసి వస్తుంది కేసీఆర్ ప్రభుత్వంలో. మాకు దళితులకు పొందే అమౌంట్ తీసుకోవడానికి కూడా మేము దళితులమై అర్హులు అయినా కూడా మాకు 20,000 లంచం కోసం నేను వడ్డీకి పైసలు తీసుకొచ్చి 20,000 ఇవ్వడం అన్నటువంటిది జరిగింది నాకు. ఆ 20,000 ఇచ్చినా కూడా నాకు ఆ దళిత బంధు రాలేదు. ఆ దళిత బంధు రానందువలన ఆమె ఆయనకు అతను దళిత బంధు కోసం ఎవరైతే తన దగ్గర 20,000 లంచం తీసుకొని హరీష్ రావుకి దగ్గర నేను ఉంటాను, హరీష్ రావు నాకు పరిచయము, హరీష్ రావు నా పిఏకి ఇచ్చి 15 డేస్ లో మీకు శాంక్షన్ అయ్యేటట్టు చేపిస్తా అన్నారు. అందులో 15 డేస్ అన్న నేను నమ్మి మా పుట్టింటి నుంచో ఇక్కడ నుంచో అక్కడో ఇక్కడో నేను తెలిసిన వాళ్ళ దగ్గర 3%, 4% కి ఇంట్రెస్ట్ తెచ్చుకుంటే ఆ ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ దళిత బంధు రాలే, ఈ దళిత బంధు కోసం పెట్టిన 10 లక్షలు వస్తాయని 20,000 తెచ్చి పెడితే ఆ 20,000కు 10-12,000 వడ్డైంది. నేను తెచ్చిన కాడ కట్టకపోతే ఊకోరు కదా. ఇక నా దగ్గర ఏం లేదు, ఇక దళిత బంధు వస్తుంది అని చెప్పేసి నేను అవి లంచం పెడితే ఈ 2 పుస్తకాలు అమ్ముకొని దళిత బంధులకు జరిగిన న్యాయం ఏంటంటే దళిత బంధు లంచం ఈ 2 పుస్తకాలు అమ్ముకుంటే నేను తెచ్చిన కాడ కట్టగలుగుతా, దళిత బంధు రాకుండా మంచిదే అనుకుని. ఇక నేను ఫేస్బుక్లో నాకు ఎవరన్నా న్యాయం చేస్తారనుకోని ఫేస్బుక్లో స్టోరీ చేస్తే ఈ సిస్టర్ చూసి ఏమైందమ్మా అంటే నేను ఒకసారి మిమ్మల్ని కలుస్తా అంటే వాళ్ళు అడిగితే వాళ్ళు ఇల్లు అడ్రస్ చెప్తే వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఈ పోస్టుతో నన్న గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన మంచి పథకాలు, దళిత బంధు పథకాలు కానీ ఏ పథకాలు కానీ వాళ్ళు పెట్టిన పథకాలు సంక్షేమ పథకాలు అని అరుపులకు అందేలాగా చూసి ఈ దళిత బంధును బీఆర్ఎస్ బంద్ చేయొద్దని కోరుకుంటూ ఈ ఇక నుంచైనా ఈ దళారుల పోకడలు ఆగడాలు అరికట్టాలని కోరుకుంటూ నేను మార్నింగ్ పోస్ట్ పెడితే ఆయన సాయంత్రం మా హస్బెండ్ ఫోన్ చేసి మీ భార్య ఎట్లా మాట్లాడుతున్నది, మీ భార్య ఎందుకు మాట్లాడాలంటాను. భార్యాభర్తలు అన్నాక వేరే ఉంటుంది, ఇద్దరు సంసారం ఒక్కటే ఉంటుంది కదా. ఇద్దరు సంసారం ఒకటి ఉన్నప్పుడు ఇద్దరికి ఏదైనా ఇంట్లో షేర్ చేసుకుంటారు. భార్యాభర్త అంటే వాళ్ళు ఇద్దరు ఒక్కటే, ఇద్దరు భార్యకు సంబంధం లేదంటే ఇది ఇది దళిత బంధు కోసం నేను పైసలు పెట్టి నేను ఒక దళితురాలనై ఉండి ఆ దళిత బంధు అది ఆ లెటర్ ఆడదాకా చేరడానికే నేను 20,000 పెట్టిన, అది చేరినాక కూడా దానిలో ఇంకా పర్సంటేజ్ మాట్లాడుకొని పెడుతున్నారు. అమ్మా చెప్పమ్మా. మాది సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కోరెడ్పల్లి విలేజ్. మా హస్బెండ్ నవ్వుల సత్యనారాయణ. గత మార్చ్లో మా హస్బెండ్ దగ్గర దళిత బంధు ఇప్పిస్తా అని చెప్పేసి ఆయన 20,000 తీసుకున్నాడు. అందులో మేము 9,500 గూగుల్ పే చేసినాము, 10,500 ఏమో లిక్విడ్ క్యాష్ చేయడం జరిగింది. 9,500 అంటే 9,500 గూగుల్ పే చేసినాం. ఎవరికి గూగుల్ పే చేశారు మీరు? పల్లి సిరీశ్వర్ గౌడ్కి. 10,500 ఏమో లిక్విడ్ క్యాష్ ఇచ్చినాము. అయితే ఇన్ని రోజులు మధ్యలో కాల్ చేసి ఏమైంది అంటే అయితే అది మామ పని అవుతుంది, కావాలంటే నీ పైసలు నీకు ఇస్తా ఇమంట ఇస్తా అని అన్నారు చాలా సార్లు. అంటే అవునా, అయితే పని అయ్యే టైంలో మనమే తీసుకొని ఏం చేస్తాం, తెచ్చిన కాడ వడ్డీ కడుతున్నాం కదా, 3%, 4% అట్లా తీసుకున్నా నేను, ఒకచోట 10,000 ఒకచోట 10,000 తీసుకొచ్చిన, పని అవుతుంది కదా ఎందుకులే అన్నట్టు ఒక నమ్మున. ఎలక్షన్ కూడా వచ్చినాక మా హస్బెండ్ మామ నాకు పైసలు కావాలి ఇరా అని అంటే అవి మర్చిపో నేను అవి ఆఫీసర్లకు ఇచ్చినవి రావు అని అన్నాడు. అట్లా 2-3 సార్లు వెళ్ళి వచ్చినా కొద్దీ అవి మర్చిపో అన్నాడు. ఈరోజు పొద్దున వెళ్ళి అలా సర్పంచ్ గారు తీసుకొని పోయి అల్లి అడిగితే ఎలక్షన్స్ అయిపోయినాక ఇస్తా అని అంటున్నాడు. నేను నిన్న మొన్న కూడా ఆయనని ఫోన్లో బ్రదర్ అని రిక్వెస్ట్ చేసిన, ఆయన ఏం వినలేదు. వినకుండా నేను నిన్న మొన్న కూడా చెప్పిన ఆయనకు, నేను ఫేస్బుక్, ట్విట్టర్లో, వాట్సాప్లో షేర్ చేస్తాను బ్రదర్, నేను అవి ఏం చేయకముందు మా అమౌంట్ మాకు ఇయ్యారంటే నేను మెదక్ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా వెళ్తున్నాను, వచ్చినాక మాట్లాడ. ఏ పార్టీ అతను? బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ పేరేంటిది తనది? గోనపల్లి సిద్దీశ్వర్ గౌడ్, అక్కనపల్లి విలేజ్. ఓకే. హరీష్ రావుకి దగ్గర ఉన్నాడు, దగ్గర ఉన్నా అన్నాడు. అవి కూడా హరీష్ రావు పిఏకి ఇచ్చి నేను డైరెక్ట్ కలెక్టర్కి లెటర్ పెట్టిస్తా, ఒక మీ ఊర్లో మీ సర్పంచ్ని ఒప్పించుకో అని చెప్పినాడు. సరే అని చెప్పేసి క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా, నమ్మకం ద్రోహం చేస్తాడా అని చెప్పేసి మా సార్ ఇచ్చింది. అయితే ఈయనతో ఇట్లా అయ్యేటట్లేదు, ఇలా పొద్దున పోతే కూడా వాళ్ళ సర్పంచ్ తీసుకొని పోతే కూడా ఎలక్షన్స్ అయిపోయాక వారిని ఇచ్చినోని పిలిపిస్తా అంటే ఇచ్చినోనికి ఎవరికి ఇచ్చినవో చూపి అంటే కూడా మా హస్బెండ్కి ఏం ప్రూఫ్స్ చూపించలేదు. ఆ టైం చూపించినా కూడా మేము సపరేట్ ఉండేవాళ్ళం. ఏం ప్రూఫ్ చూపిస్తారు ఎలక్షన్స్ అయిపోయినాక ఇస్తారు అంటే ఎలక్షన్స్ అయిపోయినాక అంత చేతులు దులుపుకుంటారు మాకేం రాదని చెప్పేసి నేను ఫేస్బుక్లో
అందర్ని నాకు కొంచెం దగ్గర మీలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర అందర్ని ట్యాగ్ చేసుకుంటూ నేను పోస్ట్ పెట్టినాను. పోస్ట్ పెడితే మా హస్బెండ్ కు వాట్సాప్ లో పెట్టిండు ఇట్లాంటి పోస్టులు నన్ను ఏం చేయి, ఈ బ్లాక్ మెయిల్స్ నాకు ఏం చేయి అంటే మేము ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నాం, నీకు పైసలు ఇచ్చింది అబద్ధమా, ఏమి ఇచ్చింది అబద్ధం, నీకు పైసలు ఇచ్చింది అబద్ధమా, అడిగింది అబద్ధమా, ఏ ఆఫీసర్కి ఇచ్చినావో ఆ ఆఫీసర్ను మాకు ముఖపరిచయం చేస్తే మేము అదే ఎలక్షన్స్ తర్వాత అయినా మేము ఆయనతో మా పని చేయించుకోగలుగుతాం కదా. ఆ దళిత బంధు అని చెప్పి పెట్టినారు అయ్యా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, ఆ దళిత బంధు అనేది అది అట్లా లేదు, ఆయన మాకు 15 రోజులలో మీకు శాంక్షన్ అవుతుంది వస్తుంది అంటే మేము 20,000 వేరే చోట వడ్డీకి తెచ్చిస్తే అవి వడ్డీతో ఇప్పుడు 30-35,000 అయింది, ఏదో దళితులమై ఉండి దళితులకు దళిత బంధు వస్తుంది అనుకుంటే 20,000 లంచం పెట్టాల్సి వచ్చింది, అట్లా పెట్టినా కూడా మాకు న్యాయం జరుగుతలేదు. ఈరోజు మీరు మంచి పథకాలే పెట్టిండ్రు అయ్యా సారు, మీరు మంచి పథకాలు పెట్టిరా, మంచి పథకాలు అర్హులకు అందుతున్నాయా లేదా ఒకసారి మీరు చూసుకోండి, చూసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను నేను. ఈ దళిత బంధుతో నచ్చిన పైసలు నా పిల్లల చదువుకో, చిన్న పిల్లలు చంటి పిల్లలు, నా భర్త ఆరోగ్యం మంచి ఉండదు, అయితే నేను వారం రోజుల నుంచి రోజు బ్లడ్ వామిటింగ్ చేసుకున్నప్పటికీ కూడా నేను ఒక్కరోజు కూడా పోయి ప్రైవేట్ హాస్పిటల్లో ఓపి చూపించుకునేటట్టు నా పరిస్థితి లేదు. నేను అవి కూడా కావాలంటే నేను ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తాను నా ఆరోగ్య పరిస్థితిని కూడాను. మేము దళితులమై ఉండి కూడా దళిత బంధు ముఖ్యమంత్రి గారు పెట్టిన మంచి పథకం అది, దళితులకు మంచి న్యాయం జరుగుతుందనే ఉద్దేశం కొద్ది గౌరవం ముఖ్యమంత్రి గారు ఈ మంచి పథకం పెడితే అది మధ్యలో ఉన్న నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అది బీఆర్ఎస్ బంధు లాగా చేస్తున్నారు. 15 రోజులలో వస్తున్నాయి అంటే నేను కాళ్ళ ఏళ్ళవాడి తెలిసిన దగ్గర నేను 3%, 4% వడ్డీకి తెచ్చి నేను ఇప్పుడు 30-35,000 వడ్డీకి అయితే అవన్నీ నేను కట్టలేక ఆయన అడిగితే ఎలక్షన్స్ తర్వాత ఇస్తా పైసలు మర్చిపోండి అంటే గోనపల్లి సిద్ధేశ్వర్ గౌడ్ హరీష్రావు సార్ దగ్గర నాకు బాగా అని చెప్పేసి ఆయనతోనున్న ఫోటోలు గిట్లా మేము చూపిస్తే మేము నమ్మి మీ హరీష్రావు సార్ దగ్గర అంటే నేను ఆ గోనపల్లి సిద్ధేశ్వర్ గౌడ్కి మా హస్బెండ్ 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆయన ఈ రోజు అంటున్నాడు అవి మర్చిపోండ్రి, నేను వేరే కార్డు ఇచ్చిన అవి మర్చిపోండ్రి అంటే మర్చిపోయే పరిస్థితిలో మేము లేము. మా మేము దళితులమై ఉండి కూడా దళిత బంధు పొందడానికి మేము లంచం పెట్టాల్సిన పరిస్థితి ఉంది. వాస్తవంగా దళిత బంధు అనేది దళితుల కోసమే పెట్టిండ్రు కదా, అది బీఆర్ఎస్ బంధు లెక్క చేసి వాళ్ళు మధ్యలో ఉన్న నాయకులు దళారులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పర్సంటేజ్ మాట్లాడుకుంటున్నారు. మేము పెట్టిన 20,000 ఇప్పుడు అది మా లెటర్ మీది వరకు చేరడానికే అది 20,000, ఇంకా చేరినాక కూడా 10 లక్షలు వస్తే కూడా అందులోకెళ్ళి 20%, 30% అట్లా మాట్లాడుకునే అగ్రిమెంట్స్ కూడా జరుగుతున్నాయి. చాలా మంది బయటికి రావట్లేదు భయానికి. ఒకవేళ నేను పొద్దుగాల పోస్ట్ పెడితే ఆయన సాయంత్రం మా సార్కు ఫోన్ చేసి మా హస్బెండ్కి ఫోన్ చేసి నీ భార్యను మాట్లాడొద్దని చెప్పంటే ఆయన ఏం బెదిరించిండో ఏం చేసిండో తెలియదు కానీ మా సారు నువ్వు సిద్ధేశ్వర్ గౌడ్కు సారీ చెప్పు, సారీ చెప్తే పైసలు వస్తాయి, నువ్వు ఆ పోస్ట్ డిలీట్ చేయి అంటున్నాడు. మరి ఆయన ఏం భయభ్రాంతులకు గురి చేసిండో, మేము దళితులమై ఉండి దళిత బంధు కోసం కాళ్ళ ఏళ్ళబడి వేరే చోట అప్పు తెచ్చుకొని మిత్తికి అప్పు తెచ్చుకొని అవి నేను 20,000 లంచం పెడతా, అవి ఈ దళిత బంధు అచ్చుడేమో కానీ 20,000 కొరకు నా ఉన్న ఈ 2 పుస్తలే అమ్ముకోవడానికి ఉన్నాయి, ఇంకా నాకు చెవులకు కూడా ఏం లేవు, నా దగ్గర కూడా ఏం లేవు, చూడొచ్చు నా పరిస్థితి, నా ఆరోగ్య పరిస్థితి కూడా నేను ఇందులో షేర్ చేసుకున్నాను. నా భర్త కూడా ఆరోగ్యం బాగలేదు, మా చంటి పిల్లలు ఈ ఒక్క పోస్టుతోనైనా గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన పథకాలన్నీ అర్హులకు అందుతున్నాయా లేదా ఒకసారి చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి గారిని. పొద్దు పొద్దునే ఫేస్బుక్లో నేను ఒక ఇట్లా మాకు సిద్ధేశ్వర్ గౌడ్ గోనపల్లి సిద్ధేశ్వర్ గౌడ్ అతను ఇట్లా చేసిండని చెప్పేసి నేను ఫేస్బుక్లో అప్లోడ్ చేయగానే మా హస్బెండ్ కాల్ చేసి ఏం బెదిరించిండో, భయభ్రాంతులకు గురి చేసిండు, మాకు కానీ మా పిల్లలకు కానీ ఏమైనా అయితే ఆయననే రెస్పాన్సిబిలిటీ అని మేము నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నాకు ఎక్కడికి పోతే న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సోదరి దగ్గరకు వచ్చినాను. నా ఇష్టపూర్వకంగానే ఈమె దగ్గరకు వచ్చి ఈమె వీడియోలు బాగా వైరల్ అవుతాయని మాకు తెలుసు, నేను ఈమెకు ఎప్పటి నుంచో ఫాలోవర్ ఉన్నా కాబట్టి ఇట్లనన్నా నా వీడియో నేను పెడితే వైరల్ అవుతలేదు, వాళ్ళ దగ్గరకు పోతేనన్నా వైరల్ అవుతుందని చెప్పేసి హుషన్పురకు రావడం జరిగింది. నాకు ఇప్పుడన్నా ఈ నాకు ఈ పోస్టుతో నాకు న్యాయం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు ఎవరున్నా కూడా ఈ మంత్రుల పేర్లు చెప్పుకొని ఎమ్మెల్యేల పేరు చెప్పుకొని నడుముండే దళారులు అది దళిత బంధును బీఆర్ఎస్ బంద్ చేయకుండా చూడాల్సిందిగా. మిమ్మల్ని ఎన్నుకున్నందుకు లంచం పెట్టాల్సి వచ్చింది, దళిత బంధు అని మీరు పెట్టిన పథకాలు మంచిగానే ఉన్నప్పటికీ మేము లంచం పెట్టాల్సి వచ్చినది. మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మీరు అవి దళిత బంధు పథకాలు పెట్టిన మీరు అసలు అర్హులకు పెట్టిన పథకాలన్నీ అర్హులకు అందుతున్నాయా, నడమ మీ బీఆర్ఎస్ వాళ్ళే తింటున్నారా ఒకసారి చూసుకోవాల్సిందిగా. చూసుకొని ప్రతి ఒక్కరికి పెట్టిన పథకాలన్నీ కూడా అర్హులకు అందుతున్నాయా లేదా మీరు చెక్ చేసుకొని ఈ నడుముండే దళారులకు ఒకసారి గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటాం. బంగారు తెలంగాణలో మన బతుకులు బంగారం అయితే అనుకొని ఓటేసినందుకు ఇప్పుడు మా బతుకు ఉన్న బంగారం ఈ 2 పుస్తలు అమ్ముకునే పరిస్థితి ఉన్నది. ఈ మీకు ఓటేసినందుకు బాధపడేటట్టు కాకుండా ఓటేసినందుకు మాకు న్యాయం జరిగింది అనేలాగా చూడాల్సిందిగా కోరుకుంటూ
ఈ పథకాలన్నీ మీరు పెట్టిన పథకాలన్నీ చాలా చాలా బాగున్నాయి అవి అర్హులకు అందేలాగా మధ్యలో బిఆర్ఎస్ మీ నాయకులు ఊరు కార్యకర్తలకే కాకుండా ప్రజలందరూ ఓట్లేస్తే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నికబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది ప్రజలందరికీ అందేలాగా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను చెల్లె ఇప్పుడు ఇది దళిత బంద బిఆర్ఎస్ బంద ఈమె ప్రశ్నకు నేను జవాబు ఇవ్వలేకపోతున్నాను ఆమె చేసే ప్రశ్నకు నా దగ్గర ఎలాంటి సమాధానం లేదు కాబట్టి మీరు అందరూ ఈ వీడియోని చూసి మీరే న్యాయం చేకూర్చాలి ఈ టిఆర్ఎస్ అధికారంలో ఈమె దళిత బంధు పొందడానికి దళితులు అయి కూడా 20,000 లంచం నాకు ఇవ్వవలసి వచ్చింది అయినా ఇది ఓన్లీ ఈ పేపర్స్ అక్కడ దాకా వెళ్ళే వరకే సంక్షన్ అయిన తర్వాత కూడా అందులో పర్సంటేజీలు మాట్లాడుకొని అది కూడా మళ్ళీ తర్వాత ఇవ్వవలసి ఉన్నది అక్కయ్య అన్నట్టు రోదన్న తోటి ఈ చెల్లే ఆవేదన విందామని నేను వినిపిస్తే నాకు ఏం చెప్పాలి ఆమెకు అర్థం అవుతలేదు దళితులకు దళిత బంధు పొందడానికి కూడా ఇంత చేయవలసి వస్తుంది మన ఈ అధికారంలో అంటే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది కాబట్టి ఈ అర్హులైన వారికి అర్హత ఉన్న వాళ్ళకి వాళ్ళకు అవసరంకి మీరు పెట్టిన పథకాలు చేరుతున్నాయా చేరటం లేదా అది చూసుకునే బాధ్యత మన ప్రభుత్వానికి కాబట్టి ప్రభుత్వం వీళ్ళకు సరైన న్యాయం చేయాలని నేను కోరుతున్నాను ఈ చెల్లే ఆవేదనను విని మీరు దీనికి ఏం చెప్తారో మాకు న్యాయం చేకూర్చాల్సిందిగా కోరుతున్నాను నేను రేహన సిరాజ్ కరీంనగర్